నేను చూస్తున్నా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. బయట ఎక్కడైతే ఇంత డీటెయిల్గా అనేది ఎక్కడ లేదు కాబట్టి నేను మళ్ళీ వచ్చి ఇక్కడికి జాయిన్ అయ్యా. ఇంకోటి సపోర్ట్ గ్రూప్ ఎవరైనా పెడితే, ఒకవేళ మీరు బిజీ మార్నింగ్ అంటే మీరు క్లాస్లో ఉంటారు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అయినా ఏదో వీలుంటే పెట్టేస్తారు. అంతలోకి వేరే స్టూడెంట్స్ అయినా వాళ్ళు ఫాలోఅప్ చేసేస్తున్నారు, అది చాలా బాగుంది. నేను కేఎంపీలో ఉండేది సపోర్ట్ కదా, ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ నుంచి పోయిన స్టూడెంట్ కావాల్సింది కూడా సపోర్టే. అవును, చెప్పేది ఏంది మా లాస్ట్ బ్యాచ్లో చంద్ర గారు చెప్పారు, చెప్పేది ఏంది సార్ ఎవరేం చెప్పేస్తారు, సపోర్ట్ సార్ కావాల్సింది, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాల్సింది, థీరీ ఏముంది నేనేం చెప్పేస్తాను అప్పచెప్పేస్తాను దాని ఉంది. ప్రాబ్లం వస్తే మనకి కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ పెట్టినప్పుడు కానీ ఇది చేయాలి అని చెప్పేవాళ్ళు సార్ కావాల్సింది అని అంటే. అవును నిజమే సార్, వస్తుంది నిజం. అతను కూడా వేరే ఇన్స్టిట్యూట్లో పోయి ఇబ్బంది పడినాడు, చెప్పేది ఏమి సార్ ఎవరేం చెప్పేస్తారు. అవునవును సార్, ఇప్పుడు నేను నేర్చుకున్నాను నేను చెప్పామని చెప్పేస్తాను. నేనే లైవ్ ఇక్కడ నుంచి చూస్తున్నాను కదా సార్, ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి ఎవరు చేశారు ఏంది మీరు అయ్యిందా లేదా అనేది పర్ఫెక్ట్గా కనుక్కుంటున్నారు కాబట్టి నాకు బాగా నచ్చింది సార్ సపోర్ట్. కొత్తగా రావాలనుకుంటే ఏమన్నా సలహా ఇవ్వగలరా? నా ఇస్తాను సార్. ఏమిస్తాను? నేను మెకానిక్గా వచ్చాను, టెక్నీషియన్గా ఈరోజు నేను బయటకు వెళ్తున్నా. ఫస్ట్ రాగానే ఫస్ట్ సార్ ఫస్ట్ డే వచ్చిన రోజు మీరు మెకానిక్కా టెక్నీషియన్ అని అడిగాడు, అడిగారు సార్. నాకు అర్థం కాలేదు, రెండు ఒకటే అని చెప్పాను. తర్వాత ఏం చెప్పాడంటే మెకానిక్ అంటే గుడ్డిగా చేసేవాళ్ళని మెకానిక్ అంటారు, స్టెప్ బై స్టెప్ చూసుకుని వెళ్ళేవాడిని టెక్నీషియన్ అంటారు అనేది టెక్నికల్ వేలో వెళ్ళేవాడిని టెక్నీషియన్ అంటారు. మెకానికల్ అంటే ఇది ప్రాబ్లం వచ్చిందా ఇది తీసి అది పెరిగి ఇది తీసి ఆ విధంగా అయిపోయిందా జాబ్ డన్ అవలేదా లోపల పక్కన పెట్టేయడం అలా ఉంది. ఈరోజు మటుకు నేను ఆ విధంగా వెళ్తున్నాను అంటే ఇక్కడికి వచ్చి నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను ఈరోజు మీకు ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నాను. కంపల్సరీ ఎవరైనా సరే వచ్చి బాగా హ్యాపీగా నేర్చుకుని 100% వర్క్ నేర్చుకుని అయితే వెళ్ళొచ్చు. ఓకే. ఓకే అండి, అలాగే మన ఈ 16th బ్యాచ్లో మనతో పాటు మన ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు చారి గారు. మరి ఎట్లా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది, 20 డేస్లో ఎంతవరకు గెయిన్ చేయగలిగారు, సబ్జెక్ట్ పరంగా కానీ ప్రాక్టికల్ పరంగా కానీ ఏదైనా కానీ ఎంతవరకు రిసీవ్ చేసుకోగలిగారని చెప్పి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? నా పేరు చారి. చారి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మా పక్కనే లోకల్. పక్కన లోకల్? ఓకేనా, లోకలేనా? లోకలేనా. ఓకే, లోకలే. మరి మీరు ఎట్లా అనిపించింది అండి మీకు ఇక్కడ స్టార్టింగ్? అంటే మీరు చాలా నుంచి నన్ను ఫాలో అవుతున్నారు కదా. మీ వీడియోస్ చూసే నేను చాలా చేస్తున్నాను. వీడియోస్ చూసేసారు? వీడియోస్ చూసే చాలా చేస్తున్నాను. ఓకే. మొబైల్స్? ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న రెసిస్టరు డెడ్ అవ్వడానికి కారణం అనేది కూడా నాకు తెలియదు. ఓకే. ఈ డివైడర్ సర్క్యూటు ఏది కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి నేను తెలుసుకున్నా. అసలు ఏంది, ఇంతకుముందు ఏంటి షార్ట్ లైన్ ఉంటే ఆ కెపాసిటర్ తీస్తే అయిపోయింది. ఓకే. అలా ఉండేది, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి నేను తెలుసుకున్నా. ఓకే. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వేరే దగ్గరికి వెళ్ళారని చెప్పారు? అవునవును. అక్కడ బేసిక్ తెలిసింది. ఓకే. ఇక్కడ చిప్లో ప్రతి ఒక్కటి టోటల్గా తెలిసింది. ఓకే. అయితే మీకు ఎక్స్పెక్టేషన్ చేసింది, ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదా? మామూలుగా చేస్తాను కదా. ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు అంతేనా? అవును. మరి ఎక్స్పెక్ట్ చేసింది వచ్చిందా? మరి వచ్చింది.
100% వచ్చింది. నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. అది మీరు కొన్ని మొబైల్స్ రెడీ చేశారని చెప్పి తెలిసింది. చేశారు. ఏం చేశారు? పోకో X3. పోకో X3. సామ్సంగ్ అండ్ M21. M21. రెండేనా? ఇంకేమైనా చేశారు? ఇంకా ఉంది. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఒక ఫైవ్. ఫైవ్ చేశారు? ఫైవ్ చేశారు. ఫైవ్లో ఒకటి డబల్ డెక్కర్ చేసాం. డబల్ డెక్కర్. అంటే ఈ బ్యాచ్లో మరి మన స్టూడెంట్ మొబైలే మన బ్రదరే తీసి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. డెడ్ మొబైల్ యాక్చువల్ అది. తొందరలో వీడియో కూడా పెడతాను, మొత్తం రికార్డ్ చేశాను. డెడ్ కంప్లైంట్ ఉన్న మొబైల్ని ఆ మొబైల్ మన విజయవాడ తీసుకెళ్ళి చాలా చోట్ల తిరగడం జరిగింది ఆ మొబైల్ గురించి. కానీ అందరు కూడా 50-50 ఛాన్స్ అని చెప్పారంటే మన బ్రదర్స్ ట్రైనింగ్కి వస్తూ ఆ మొబైల్ తీసుకురావడం జరిగింది. ఆ మొబైల్ నేను చేయడం కాదు, మా స్టూడెంటే కూర్చోబెట్టి ట్రై చేయమని చెప్పి చెప్తే సక్సెస్ అయిపోయింది. ఓకేనా? అది ఆ మొబైల్ చేసింది మన బ్రదరేమో. ఓకే బ్రదర్, మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి ఐడియా ఉందా? ఇంతకుముందు ఉంది కానీ ఇంత క్లియర్గా అయితే తెలియదు. ఉంది తెలిసి తెలియనట్టు. ఇక్కడికి వచ్చాక మొత్తం పర్ఫెక్ట్గా తెలిసింది. అర్థమైంది. మరి సెక్షన్స్ గురించి, ట్రబుల్ షూట్ గురించి అర్థమైంది. బాగా చెప్పారు. అసలు దేని దానికి సపరేట్గా లైటింగ్ సెక్షను, గ్రాఫిక్ ఏది ఎలా ఉంటుందని చెప్పారు. డెడ్ సెక్షన్ అర్థమైందా? అర్థమైంది. డెడ్ సెక్షన్ ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పారు. బూట్ సీక్వెన్స్, ప్రతి ఒక్కటి, త్రిబుల్ ప్రియం ఎలా పనిచేస్తుంది, డ్యూయల్ ప్రియం ఎలా పనిచేస్తుంది, మొత్తం 6357 CRV, ప్రతి ఒక్కటి, BQ, మొత్తం టోటల్గా బాగా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు బీకేఐసీలో ఏ పాయింట్ ఎంత వోల్టేజ్ వస్తే వర్క్ అవుతుంది, ఒక్క చిన్న బాల్ టచ్ అవ్వకపోయినా ఫోన్ డెడ్ కారణం అవుతుంది, అది ఎలా కనిపెట్టాలి ప్రతి ఒక్కటి చెప్పారు. అయ్యారు కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. బయట ఎక్కడైతే ఇంత డీటెయిల్గా అనేది ఎక్కడ లేదు కాబట్టి నేను మళ్ళీ వచ్చి ఇక్కడికి జాయిన్ అయ్యాను. ఇంకోటి సపోర్ట్ గ్రూప్ ఎవరైనా పెడితే, ఒకవేళ మీరు బిజీ మార్నింగ్ అంటే మీరు క్లాస్లో ఉంటారు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అయినా ఏదో వీలుంటే పెట్టేస్తారు. అంతలోకి వేరే స్టూడెంట్స్ అయినా వాళ్ళు ఫాలోఅప్ చేసేస్తున్నారు, అది చాలా బాగుంది. నేను కేఎంపీలో ఉండేది సపోర్ట్ కదా. ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ నుంచి పోయిన స్టూడెంట్ కావాల్సింది కూడా సపోర్టే. అవును. చెప్పేది ఏంది, మా లాస్ట్ బ్యాచ్లో చంద్ర గారు చెప్పారు, చెప్పేది ఏంది సార్, ఎవరే చెప్పేస్తారు, సపోర్ట్ సార్ కావాల్సింది, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాల్సింది, థీరీ ఏముంది నేనేం చెప్పేస్తాను అప్పచెప్పేస్తాను దానికి. ప్రాబ్లం వస్తే మనకి కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ పెట్టినప్పుడు కానీ ఇది చెయ్యాలి అని చెప్పేవారు సార్ కావాల్సింది అని అంటే. నిజమే సార్, వస్తుంది నిజమే. అతను కూడా వేరే ఇన్స్టిట్యూట్లో పోయి ఇబ్బంది పడినాడు. చెప్పేది ఏమి సార్, ఎవరైనా చెప్పేస్తారు అప్పుడు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నేను చెప్పామని చెప్పేస్తాను. నేనే లైవ్ ఇక్కడ నుంచి చూస్తున్నాను కదా సార్. ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి ఎవరు చేశారు, ఏంది, మీరు అయ్యిందా లేదా అనేది పర్ఫెక్ట్గా కనుక్కుంటున్నారు కాబట్టి నాకు బాగా నచ్చింది సార్. సపోర్ట్ కూడా వచ్చింది. మరి సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉందా? లేదు సార్. లేదు. మామూలుగా UMT లో లాకులు, ఫ్లాష్లు, అంతవరకు ఈ UFI బాక్స్ ప్రోగ్రామింగ్ అసలు నాకు ఐడియానే లేదు. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చెప్పారు, బాగా అర్థమైంది. ఫర్దర్గా మీరు చేసుకోగలరు? చేసుకోగలరు. ఓకే. మరి కొత్తగా రావాలనుకుంటే ఏమన్నా సలహా చేయగలరా? ఇస్తాను సార్. ఏమిస్తాను? నేను మెకానిక్గా వచ్చాను, టెక్నీషియన్గా ఈరోజు నేను బయటకు వెళ్తున్నా. ఫస్ట్ రాగానే ఫస్ట్ సార్ ఫస్ట్ డే వచ్చిన రోజు మీరు మెకానిక్గా టెక్నీషియన్ అని అడిగారు సార్. నాకు అర్థం కాలేదు, రెండు ఒకటే అని చెప్పాం. తర్వాత ఏం చెప్పాడంటే మెకానిక్ అంటే గుడ్డిగా చేసేవాళ్ళని మెకానిక్ అంటారు, స్టెప్ బై స్టెప్ చూసుకుని వెళ్ళేవాడిని టెక్నీషియన్ అంటారు అనేది టెక్నికల్ వేలో వెళ్ళేవాడిని టెక్నీషియన్ అంటారు. మెకానికల్ అంటే ఇది ప్రాబ్లం వచ్చిందా, ఇది తీసి, అది పెరిగి, ఇది తీసి, ఆ విధంగా అయిపోయిందా, జాబ్ డన్ అవ్వలేదా, లోపల పక్కన పెట్టేయడం అలా ఉంది. ఈరోజు మటుకు నేను ఆ విధంగా వెళ్తున్నాను అంటే ఇక్కడికి వచ్చి నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను ఈరోజు మీకు ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నా. కంపల్సరీ ఎవరైనా సరే వచ్చి బాగా హ్యాపీగా నేర్చుకుని 100% వర్క్ నేర్చుకుని అయితే వెళ్ళొచ్చు. ఓకే. మరి మా
లోకల్లో కూడా కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తెలిసింది ఆ విషయం. తెలిసింది 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 తెలిసింది. మరి ఏంది మా మనోడి పరిస్థితి? బ్యాకప్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. మరి మరి ఏమొచ్చి ఏమనిపించింది ఏమో కానీ మరి వెళ్ళిపోయాడు. తొందరపడ్డా అనిపించింది నాకైతే. ఎందుకంటే తొందరపడ్డా ఎందుకు అనిపించింది అంటే కేఎంటీ లాగా బ్యాకప్ సపోర్ట్ ఇన్స్టిట్యూట్ లేదు. లేదు లేదు. అందరూ అంటే కావాలని కావాలని చెప్పేసరికి మనోడు కొంచెం హైప్ చేశారు. మనోడి చేత చేయించారు. ఇట్లే ఉంటుందని మనోడు అనుకున్నాడు. అక్కడ ఏదో రివ్యూ చెప్పాలని రివ్యూ ఇచ్చేసాడు. తర్వాత మనోడిని వదిలేస్తారన్న సంగతి మనోడు తెలియదు. మనకు తెలుసు. ఎందుకు మనకు తెలుసు అంటే మనకి వస్తున్నారు ప్రతి బ్యాచ్ లో ఎవరొకరు స్టూడెంట్స్ తగులుతూనే ఉన్నారు. వాళ్ళు కానీ ఈ బ్యాకప్ సపోర్ట్ అడగని ఇచ్చారంటే వాళ్ళు రాదు కదా. అవునా? మళ్ళీ ఆడ 35,000 మళ్ళీ ఇక్కడ 5,000 కట్టాలి. ఎవరికి అవసరం? అవును కదా. ఇప్పుడు దీనికే సగం ఇప్పుడు షాపులు వదిలేసుకుని అక్కడికి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అని ఒక టైం వేస్ట్. అదే పర్ఫెక్ట్గా ఒకటే ఇన్స్టిట్యూట్ ఎంచుకొని కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అవును, ఎంచుకునేది అనేది కరెక్ట్. కరెక్ట్ ఎంచుకుంటే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవకాశం అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు వీడియోస్లో కూడా మీరు పెట్టేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏ విధంగా ఫోన్ రెడీ ఆన్ అవుతుంది అనేది పాయింట్ టు పాయింట్ చూపిస్తారు వీడియోలో పర్ఫెక్ట్గా. ఏ కాంపోనెంట్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తే అది వర్క్ అవుతుంది అనేది కూడా చూపిస్తారు. కొంతమంది వీడియోస్లో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక వీడియో ఉంటుంది, ఎండింగ్ జాబ్ డన్ అనేది ఇంకోటి ఉంటుంది. అలాంటివి కాకుండా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ వేరే దగ్గరికి వెళ్ళిన అంటే బేసిక్గా వచ్చింది అది. ఇప్పుడు నాకు ఏదైనా ఫోన్ వచ్చింది జిఆర్ చెక్ చేయటం, ఏమైనా షార్ట్ ఉంటే షార్ట్ తీయటం, రీబాల్ అయితే చేస్తా, అయితే అయినట్టు లేదంటే లేదు. ఇప్పుడు ఏంది విపిహెచ్ జనరేట్ అవుతుందా లేదా? జనరేట్ అయితే ఇంతకుముందు బీక్యూఐసి చేసిన విపిహెచ్ వస్తుంది కానీ దాన్నే మారుస్తుంది. అవన్నీ వచ్చినా అంటే కాన్సెప్ట్ తెలియదు నాకు. విపిహెచ్ జనరేట్ అయిన తర్వాత పిఎంకి వెళ్ళాలనే కాన్సెప్ట్ అప్పుడు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి దాన్ని బట్టి అర్థం అంటే కన్ఫ్యూజన్లో ఉండకుండా క్లారిటీగా క్లారిటీగా ఏమైనా సబ్ ఇంకా డౌట్లు ఏమైనా వస్తే సపోర్ట్ ఉంది. ఉంది 100%. ముందుకెళ్ళగలరు. మరి ఓవరాల్గా మీకు ప్రాక్టికల్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. థియరీ ఓకే, ప్రాక్టికల్ చాలా బాగా నచ్చింది. మేము అక్కడ చేస్తూ ఉంటే బ్రదరు మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మాకేం ఇంతవరకు ఏం చూపిలేదు మీరు చేసి అని వచ్చి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ని వదిలేకుండా పట్టించుకోవాలంటే వచ్చి వేరే ఇన్స్టిట్యూట్లు అయితే జరగదు, నేను చూడలేదు కూడా. ఇలా ప్రతి ఒక్కరిని వచ్చి ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేసేవాళ్ళు, అందరితో బాగా కలిసి ఉండేవాళ్ళు. హార్ట్ఫుల్గానే చెప్తున్నాను. హార్ట్ఫుల్గా చెప్తేనే ఇలా ఉంటుంది. ఎవరు కూడా ఇది ఇది చెప్పు ఇది చెప్పు అనేది చెప్పినా ఫేస్ ఎక్స్ప్రెషన్లో అర్థమైపోతుంది. ఓకే, ఓవరాల్గా నచ్చింది అంటారు? నచ్చింది. మరి కొత్తగా రావాలనుకున్నాను, డౌట్ లేకుండా రావచ్చా లేకపోతే పక్కా 100% రావచ్చు? ఆలోచించబడలేదు. ఓకే, 100%. నేనేం చెప్తున్నానంటే స్టూడెంట్కి అవసరమైన అన్ని వసతులు మనం కల్పిస్తున్నాం. ఓకేనా? స్టూడెంట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే మామూలుగా అదర్ ఇన్స్టిట్యూట్లు ఎట్టుందంటే ఒక బ్యాచ్ అయిపోయిందా ఆ బ్యాచ్ ఎండింగ్ వచ్చే లోపు ఇంకో బ్యాచ్ మీద ఫోకస్ ఉంటుంది. ఓకేనా? ఆడ అయిపోయింది కాన్సెప్ట్, ఇంకో బ్యాచ్ మళ్ళీ ఆ బ్యాచ్ అయిపోయిందా ఇంకో బ్యాచ్ ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే ఆ వెళ్ళిపోయిన స్టూడెంట్ వర్క్ చేయగలుగుతున్నాడా చేయగలుగుతున్నా చేయలేకపోతున్నాడనే పట్టించుకునే తీరిగా టైం వాళ్ళకు ఉండదు. ఓకేనా? అట్లా జరుగుతుంది. కానీ దేవుని దయ వల్ల మనకి తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకోబట్టి ఓకేనా ప్రతి స్టూడెంట్ మనకి చేయగలుగుతున్నా చేయగలడని చెప్పి మనకి గ్రూప్లో పెట్టి పోస్టులు పెట్టి అర్థమైపోదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు పోయిన వాళ్ళను కూడా పోస్టులు పెట్టకపోతే నేను పర్సనల్గా కాల్ చేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు మీరు పెట్టపోయినా మిమ్మల్ని కూడా వదలన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఫోకస్ అయ్యారు, ఫోకస్ అయ్యి మీరు చేయలేకపోతున్నారని నన్ను ఖచ్చితంగా నా మీదకే వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ అనేది నాకు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరికి మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే షాపులు పెట్టలేదు సార్ ఇంకా అని, కొంతమంది అంటే పెడతాం సార్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, కొంతమంది అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్లనే చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ నేర్చుకోవడం సరిగా లేక లేదంటే సరిగా చెప్పకో
అది చేయలేకపోవడం కాదు, నేను తెలుసుకున్న విషయాలు. ఓకేనా? ఆ విధంగా మీరు కూడా పోయిన తర్వాత మంచిగా సక్సెస్ అవ్వాలి. ట్రబుల్ షూట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అంటే మీరు ఒక మెట్టెకి ఎక్కారు. అవును సార్, ఫస్ట్ బేసిక్ లో ఉన్నారు. అవును, రీవాలింగ్ రీబాల్ అనేది ఇంకో మెట్ ఇంకో మెట్ ఆ మెట్ కూడా ఎక్కేశారు. ఇక మీరు ట్రబుల్ షూట్. అవును, మెయిన్ నేను దానికోసం మెయిన్ వచ్చింది. అసలు ట్రబుల్ షూట్ మనం కానీ చేయగలిగితే ఫర్దర్ లెవెల్ ఉంటుంది టీచింగ్. అవును, ఈ రకంగా వెళ్ళిపోవాలి. ఓకేనా? రీబాలింగ్ అంటే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఇప్పుడు రీబాలింగ్ లో చేసుకుంటా కూర్చుంటే అసలు ఎందుకు తీయాలి, ఎందుకు వేస్తున్నావు అనేది కూడా తెలియాలి. ఆ కాన్సెప్ట్ కానీ తెలిసిన రోజు మనకి వర్క్ అవుతుంది ఖచ్చితంగా. నువ్వే తోపు అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరి దగ్గర కాన్ మొబైల్స్ కూడా మీరు చేస్తారు 100%. అంటే నేను చెప్పిన నోట్స్ మీద, నేను ఏం చెప్తున్నాను దాని మీద కొంచెం ఆలోచించి నిదానంగా. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా వీడియోలో చెప్తున్నాను. ఏంటంటే ఇది ట్రబుల్ షూటర్ చేయడం అనేది స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉందని దాన్ని వదిలేసామంటే ఇంకెప్పుడు చేయలేము. ఆ భయం అనేది మనకు పట్టుకుందంటే మనం చేయలేము. భయాన్ని పక్కన పెట్టేసి సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఉన్నా కూడా మనం చేయలేకపోతున్నాం అంటే మన చేతకంతనం ఇంకా మరి అంతే కదా. అంతే, ఏ డౌట్ వస్తే కాల్ చేస్తున్నారు డైరెక్ట్. మీరు చూస్తున్నారు మన కాల్ చేస్తున్నారు, సింపుల్గా మాట చెప్పేస్తున్నాం, దాన్ని బట్టి వెళ్ళిపోతున్నారు. సపోర్ట్ లేకపోతే స్టక్ అయిపోతారు. సపోర్ట్ ఉంది కాబట్టి అయినా కానీ చేయలేకపోతున్నారంటే ఖచ్చితంగా అది స్టూడెంట్ ప్రాబ్లమే అని గంటకి గట్టి చెప్పచ్చు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. నో ప్రాబ్లం, గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో పెడితే ఎవరు రెస్పాండ్. ఓకేనా? 100% ట్రబుల్ షూట్ మీద ఫోకస్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.